ఫ్రెండ్స్, ఈరోజు వినాయక చవితి శుభాకాంక్షలు మిత్రులందరికీ. మన పితామహాపత్రిజీకి, సూర్య భగవానుడికి, భూమండలంలోని విశ్వములోని మాస్టర్స్కు, గురువులకు, పరమ గురువులకు నా యొక్క ఆత్మ ప్రణామాలు. ఈరోజు భగవద్గీతలోని కొన్ని శ్లోకాలకు అర్థాలు తెలుసుకుందాము. భగవద్గీత అంటే ఆ భగవంతుని గీత. భగవంతుడు అంటే ఎవరు? మనలో ఉండే ఆత్మే. ఆ గీత, మన గీత మనమే రాసుకుంటాము, అదే భగవంతుని గీత అని చెప్పడం జరుగుతుంది. ఈ గీత దాటితే మనకు అన్ని కష్టాలే. ఎందుకు అనంటే మన యొక్క భావనలతో జరుగుతున్నటువంటిది ఈ భగవద్గీత అంతా కూడా. ఇది ఈ భగవద్గీతలో నిత్య జీవితంలో ఏ విధమైన జ్ఞానాన్ని కలిగి ఉండాలి, ఆ యొక్క జ్ఞానాన్ని పొందడానికి చెయ్యవలసిన సాధన ఏమిటి, నిమిత్త మాత్రంగా ఉంటూ కర్మబంధాలలో చిక్కుకోకుండా కర్తవ్య కర్మాచరణ ఎలాగా, ఏది ధర్మం, ఏది సత్యం, సత్యంలో జీవించాలంటే ఎటువంటి కర్మలు చేయాలి, ఎటువంటి జ్ఞానాన్ని సముపార్జించుకోవాలి, ఇటువంటి మౌలికమైనటువంటి విషయాలన్నీ కూడా భగవద్గీతలో ఇవ్వడం జరిగింది. మనకు ఎప్పుడు కూడా వశిష్ఠ గీతలో ఇచ్చారు ఒక శ్లోకం చక్కగా, నమోక్షో నభసః పృష్టే పాతాళేన చ భూతలే మోక్షో హి చేతో విమలం సమ్యగాన విబోధితం. ఇది వశిష్ఠ గీతలో. మోక్షము అనునది ఆకాశములో కాని, భూతాళములో కాని, పాతాళములో కాని, భూతలములో కాని లేదు. మోక్షము అనునది జ్ఞానము వలన కలుగును, నిర్మల చిత్తమే మోక్షము అని అర్థము. కాబట్టి ప్రతి వారు వారి వారి మనస్సును ప్రయత్నపూర్వకంగా నిర్మలమునర్చి నిశ్చల స్థితి ఎందు ఉన్నట్లు సమభావము కలిగి ఉండిన మోక్షము కలుగును. అంటే మోక్షము అనేది మనకు ఎక్కడో లేదు, మన నిశ్చలమైన చిత్తములోనే మోక్షము ఉంది. మరి ఆ నిశ్చల చిత్తానికి భంగము కలిగిస్తున్నటువంటిది ఏమిటి మనం తెలుసుకోవాలి ఫ్రెండ్స్. గీతలో ఇచ్చారు, శృతి విప్రతిపన్నాతే యథాస్తాస్తేతి నిశ్చల సమాధా వచలా బుద్ధి సదా యోగం అవాప్యసి. అంటే నానా విధములగు శ్రవణాదులచే కలత చెందియున్న నీ బుద్ధి ఎప్పుడు చెలింపనిదై ఆత్మ ధ్యానమందు స్థిరముగా నిలిచి ఉండును అప్పుడు నీవు ఆత్మ సాక్షాత్కారమును పొందగలవు అన్నారు. ఆత్మ సాక్షాత్కారము అంటే నీ అసలైనటువంటి స్థితి సమబుద్ధి. ఏదో మనకు సూక్ష్మ శరీరం బయటికి వచ్చి దానిని చూడటం కాదు ఆత్మ సాక్షాత్కారం. రకరకాలుగా దాన్ని చూసినంత మాత్రముచే నీకు ఆత్మ సాక్షాత్కారము పొందినట్లు కాదు మిత్రులారా. ఆత్మ సాక్షాత్కారము ఎలా వస్తుంది అనేది ఇక్కడ చెబుతున్నారు. అంటే రకరకాలైనటువంటి అన్ని మాటలు అన్ని మనము చెవులల్లో వేసుకుంటాము, అప్పుడు మన మనస్సు బుద్ధి చంచలంగా ఉంటుంది. ఆ చంచలమైనటువంటి ఆ బుద్ధిని నువ్వు నీ ఆత్మ వైపు మరలించినప్పుడు నీకు మనస్సు అనేది నిశ్చల స్థితికి చేరుతుంది అని చెప్పడం జరిగింది. మరి అది ఎలా వస్తున్నాయి? మరి అందరూ చెబుతూ ఉంటారు, వింటూ ఉంటాము, మరి ఎలా వస్తూ ఉంటుంది అనేది కూడా మనము ఈ గీతలో ఇచ్చినటువంటి ఒక శ్లోకంలో మనం తెలుసుకుందాము. ప్రకృతే క్రియమాణాని గుణైః
కర్మాణి సర్వత అహంకార విమూఢాత్మ కర్తాహమితి మన్యతే. మనం తప్పకుండా తెలుసుకోవాలి, ఏది మనం మన నుంచి మనలో నుంచి మనం వదిలించుకోవాలో ఇక్కడ చెబుతున్నారు. ప్రకృతి వలన పుట్టిన సత్వరథస్తమో గుణముల చేతనే సమస్త కార్యములు జరుగుచుండగా అహంకారముచే వివేక శూన్యమైన మనస్సు కలవాడు తానే చేయుచున్నానని తలుచుచున్నాడు. ఇవి మనలో ఉండేటటువంటి ఈ గుణాలు, సత్వ రజస్తమో గుణాలు, మూడు గుణాలు కూడా మనకు ప్రకృతి నుంచి వస్తున్నటువంటిది. మాయా అంటామే, మనకు తెలియకుండానే ఆ మనకు ఈ గుణాలు అనేది మన లోపలకు వస్తూ ఉంటాయి. అప్పుడు మనము ఎలా ఉండాలో చెబుతున్నారంటే, ఇవి ప్రకృతి నుంచి వస్తున్నటువంటి గుణాలు అని మన మనసు చేత వాటిని నేను కాదు అని మనము తొలగించుకోవాలి. అంటే మనస్సును మనము కామ్ చేసుకోవాలి. ఇది ప్రకృతి నుంచి. ఎవరి మీద అయినా కూడా కోపం వచ్చినా కూడా ఏదైనా అంటే ఎవరైనా ఏదన్నా అన్నా మనం ఏదైనా పొందకున్నా మన లోపల మనకు తిరుగుతూ ఉంటది. ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తే శుభజాయతే సంగా సంజాయతే కామః కామ క్రోధో విజాయతే క్రోధోద్భవతి సమ్మోహః సమ్మోహ స్మృతి విభ్రమః స్మృతి భ్రంసా బుద్ధినాశా బుద్ధినాశా ప్రణశ్యతి. ఈ ప్రకృతి నుంచి వచ్చినటువంటి గుణాలు, కోరికలు, మోహము ఇలాంటివన్నీ కూడా దాని గురించి మనము ఆలోచిస్తూ ఉంటాము, అవే మనము మాట్లాడుకుంటూ ఉంటాము. అలా ఉండగా ఉండగా ఆ విషయములను గురించి మనం ఎప్పుడు చింతన చేస్తూ ఉంటే, ఎప్పుడు ఆలోచిస్తూ ఉంటే మన మనస్సు దాని వైపుకే దారి తీస్తుంది, అటువైపుకే వెళ్తుంది. అది వెళ్ళినప్పుడు మనము దానిని పొందకుంటే మన లోపల దుఃఖము, బాధ. మనం ఎప్పుడు ఏది పొందకుండా ఉంటామో అప్పుడు మనకు దుఃఖము, బాధ అనేది వాటి వలన వస్తుంది, ఆలోచనల నుంచే వస్తుంది. మనకు ఆలోచనలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? ప్రకృతి నుంచి వస్తున్నటువంటి వైబ్రేషన్స్, గుణాలు అవన్న ప్రకృతి నుంచి, దాని నుంచి మనకు వస్తూ ఉంటుంది. ఇది సహజం. మాయా అంటారే, ప్రకృతి నుంచి వచ్చేటటువంటి గుణాలే మాయా అంటాము. కానీ మనము వాటినన్నిటిని కూడా తీసుకొని లోపల ఉండేటటువంటి ఆత్మ, పరమాత్మ, దానికి ఎటువంటిది ఏమీ ఉండదు. నేను అంటే ఏంటి? మనలో ఉండేటటువంటి ఆత్మ. అప్పుడు దానిని మనము నేను బాధపడ్డాను, ఆవిడ నన్ను అనింది, నేను అంటాను అనేది ఈ ఆత్మ నుంచి ఈ గుణాలకు మనము చేరవేస్తూ ఉన్నాము. ఆత్మ నుంచి మనము గుణాలకు చేరవేస్తూ ఉన్నాము. ఎక్కడైనా ఏదైనా వినినా కూడా మనం అక్కడి నుంచి అక్కడికి కట్ చేసేయాల. అది నాకు సంబంధం లేదు. అది ప్రకృతి నుంచి వచ్చినటువంటి దుఃఖము, బాధ, అవన్నీ కూడా మనము దానికి కట్ చేసేయాల. ఈ దుఃఖము, బాధ అనేది ఎట్లా వస్తూ ఉంటుంది అంటే, ఎప్పుడు శృతి విప్రతి పన్నాతే యథాస్థాస్తే నిచ్చల సమాధా వచలా బుద్ధి తదా యోగం అవాప్యసే. అంటే నానా విధములకు శ్రవణాదులచే కలత చెందియున్న నీ బుద్ధి ఎప్పుడు చెలించనిదై ఆత్మ ధ్యానమందు స్థిరముగా ఉండునో అప్పుడే నీవు ఆత్మ సాక్షాత్కారమును పొందగలవు. ఆత్మ ధ్యానం అంటే ఇక్కడ కంపల్సరీ నువ్వు ధ్యానము చేసి తీరాలా. మనము కేవలము మోక్షము అనేది పొందాలంటే నువ్వు ధ్యానము చేసి తీరాలా. ఈ కలత చెందుతూ ఉన్నటువంటి ఈ బుద్ధిని నువ్వు సమబుద్ధిగా చేసుకోవాలంటే నీకు తప్పనిసరి ధ్యానము ఉండాలా అని చెబుతూ ఉన్నారు. ఇంకొకటి చెప్పుకుందాం. ఇవి ఇంకొకటి ఇంద్రియాలు. ఇది మనకు కామము అంటే ఈ కోరికలు, విపరీతమైనటువంటి కోరికలు ప్రతిదానికి కూడా అటువంటివి నశింప చేయి ఉపాయము ఒకటి చెబుతూ ఉన్నాడు అన్నమాట. అవి ఎలా వస్తున్నాయి అనేది, ఇంద్రియాణి మనోబుద్ధి రస్యాధిష్టానముచ్యతే ఏతైర్ విమోహయస్యతే
ఏతైర్ విమోహ ఎత్యేష జ్ఞానమావృతి దేహినం. అంటే ఈ కోరికలు ఎలా వస్తున్నాయి అంటే మన ఇంద్రియములను, మనస్సు, బుద్ధి, వీటికి ఈ కోరికలకు అన్నిటికీ కూడా ఆశ్రయాలు. ఇంద్రియాలు అంటే, ఇంద్రియాలు అంటే ఏవి చెప్పండి ఎవరైనా మిత్రులు? ఇంద్రియములు, పంచేంద్రియములు అంటే కళ్ళు, ముక్కు, చెవి, నాలుక, చర్మము. వీటి ద్వారా మనకన్ని కూడా మనస్సుకు చేరుతుంది. అంటే కళ్ళతో చూసినది ఏదైనా కూడా, ఇష్టమున్నది ఇష్టము లేనిది మన మనస్సుకు చేరుతుంది. చెవులతో విన్నది చూసినది ఇష్టమున్నా ఇష్టము లేకున్నా మన మనస్సుకు చేరుతుంది. మరి నోటితో కాని మాటతో కాని ఏదైనా మన మనస్సుకు చేరుతుంది. అందుకే మన మనస్సే ప్రధానము. ఆ మనస్సు నుంచి మన బుద్ధి వైపుకు ప్రయాణం చేస్తుంది. ఈ మనస్సుతో తీసుకున్నవన్నీ కూడా బుద్ధి వైపుకు ప్రయాణము చేస్తుంది. ఆ బుద్ధి వైపుకు ప్రయాణము చేసినప్పుడు మన గుణము ఆ బుద్ధితో నిర్ణయం చేయబడుతుంది. నువ్వు ఎలా తీసుకుంటే అలా ఆ గుణము అనేది మన బుద్ధితో నిర్ణయం చేయబడుతుంది. ఆ ఇంద్రియాదవుల చేత ఆ కోరికలను ఆత్మ జ్ఞానమును కప్పివేయుచు మనుజులని మిగుల మోహ పెట్టుచున్నది. ఆత్మ జ్ఞానము లేకుంటే అవన్నీ కూడా ఆ ఇంద్రియాలు మనసుతో, మనసును మనసుతో ఆ ఇంద్రియాలతో మనము తీసుకున్నటువంటి అన్ని కూడా ఆ మనసుకు చేరుకొని బుద్ధి వైపుకు ప్రయాణము చేసి ఆ బుద్ధి నుంచి ఆ మనస్సు ఎంతో 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 బాధపడి దుఃఖపడి ఆనందపడి రకరకాలుగా ఆనందం కానీ దుఃఖము కానీ బాధ కానీ సంతోషము కానీ అన్ని ఎలా వస్తున్నాయి అంటే మన ఇంద్రియములతో చూసి తీసుకున్నవన్నీ కూడా మనసు వైపుకు ప్రయాణము చేసి మనసు నుంచి బుద్ధికి చేరుస్తాయి. ఆ బుద్ధే ఇక మనం ఏమి చేస్తూ ఉన్నా కూడా మన మనసు వైపుకు తీసుకొచ్చి మన మాట ద్వారా, చేత ద్వారా ఇవన్నీ కూడా మనము చేసుకుంటూ ఉంటాము. ఇటువంటివన్నీ చేసుకుంటూ ఉన్నప్పుడు, ఆలోచిస్తూ ఉన్నప్పుడు, మాట్లాడేటప్పుడు అవన్నీ కూడా మన మనసు నుంచి మనము ఎప్పటికప్పుడు కట్ చేయాలంటే మనకు వద్దు, ఇది వద్దు, అది వద్దు, ఇది కావాలి అవన్నీ కూడా మన బుద్ధి వైపుకు నిర్ణయం చేసుకోవాలంటే మనకు ధ్యాన సాధన అవసరము. జ్ఞానము అనేది ఏమిటో ఫస్ట్ మనము తెలుసుకోవాలి. ఆ జ్ఞానం అనేది లేకుంటే మనకు ఎప్పుడు కూడా ప్రతిదానిలో కూడా దుఃఖం వస్తూ ఉంటుంది. మనకు కట్ చేసుకునేటటువంటి ఆలోచన, కట్ చేసుకునేటటువంటి ఆ కెపాసిటీ అదంతా కూడా మనకు ధ్యాన సాధనతో మాత్రమే మనము పొందగలము. ధ్యాన సాధన లేకుంటే మనకు జ్ఞానం అనేది రాదు. ఏది కావాలో ఏది వద్దు అనేది మనకు విచక్షణ జ్ఞానం ఉండదు. కాబట్టి మన ఇంద్రియములతో చూడడానికి మనము వద్దు అనుకున్నవి కట్ చేసుకునే కెపాసిటీ, కానీ మనము కేవలము అవన్నీ చూసి బాధపడుతుంటాము, మనకు వద్దు అనుకునేది కాదు. మనము సంఘములోకి వెళ్ళి, సంఘధర్మము అక్కడ సంఘములోకి వెళ్ళి అన్ని చూస్తూ చూస్తూ కూడా ఏది వద్దో ఏది కావాలో అక్కడికక్కడే మనము డిసైడ్ చేసుకోగల కెపాసిటీ ఈ ఆత్మకు వచ్చినప్పుడు మాత్రమే మనకు మోక్షము పొందగలము. అంతవరకు కూడా మనకు మోక్షం అనేది రానే రాదు. మోక్షము అని అంటే దుఃఖరాహిత్యము రానే రాదు. ఇది వద్దు, ఇది కావాలి. ఇప్పుడు ధ్యానంలోకి వచ్చిన తర్వాత మన దేహ బంధువులంతా కూడా ఎలాగైనా కొద్దిగా దూరంగా ఉంటారు. ఎందుకు అని అంటే వాళ్లకు ఆత్మ జ్ఞానం వైపు మనసు ఉండదు. మనకు ఆ దేహ బంధువులతో వాళ్ళ మాటలు మనకు వినబుద్ధి కాదు. మనకు ఎప్పుడు కూడా ఆత్మమిత్రుడు, ఆత్మ బంధువుల వైపే మన మనస్సు వెళ్తూ ఉంటుంది. ఎందుకంటే మనకు అవి ఎంతో ఎంతో రుచిగా ఉంటాయి. అందుకే మనం తప్పకుండా ఇంట్లో కూర్చోవడము కాదు, ఇవన్నీ కూడా తెలుసుకొని
మన జ్ఞానేంద్రియల ద్వారా మనకు అన్ని తీసుకుంటూ ఉండి కూడా మనం ఇంట్లోనే కూర్చుంటే వాటిని కంట్రోల్ చేసుకోలేం. దీనికి ఒక చిన్న కథ చెప్పారు. ఒక హిమాలయాల్లో ఒక యోగి చిన్నప్పుడే వాళ్ళ తల్లిదండ్రులను వాళ్ళను చూసి ఎప్పుడు ఇంట్లో ఒక యుద్ధములాగా జరుగుతూ ఉండేది చూసి తాను చిన్నప్పుడు హిమాలయాలకు వెళ్ళిపోయినాడంట. వెళ్ళిపోయి తపస్సు చేసుకుంటూ ఉన్నాడంట. ఇట్లాంటివి కొట్లాటలు, కోపము, బాధ, దుఃఖాలు ఏమి నాకు వద్దు, ఎంత గొడవలు ఉన్నాయి ఇంట్లో అని చెప్పి వెళ్ళిపోయినాడంట. నేను మనసును కంట్రోల్ చేసుకోవాలా, ఇటువంటివి నాకు వద్దు అని వెళ్ళిపోయి హిమాలయాల్లో 50 సంవత్సరాలు తను తపస్సు చేసినాడు. తపస్సు చేస్తే తనకు జడలంతా కూడా పెరిగి 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 పెద్దగా అయిపోయినాయి. ధ్యానము చేసి 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 పెరిగి పెద్దగా అయిపోయిన తర్వాత అబ్బా ఇప్పుడు నాకు ఎటువంటి కోపము లేదు, ఎటువంటి దుఃఖము లేదు, ఎటువంటి కోరికలు లేవు అని చెప్పి ఇప్పుడు నేను సమాజంలోకి సంఘములోకి వెళ్తాను అని చెప్పి ఒక ఆ సంత జరుగుతా ఉందన్నమాట. ఆ సంత జరిగేటప్పుడు ఆ ఒక ఊరిలోకి వచ్చి ఆ సంత దగ్గరికి వచ్చినాడు. ఎంతో మంది కోలాహంతో రంగుల రత్నాలు మళ్ళీ ఇలాంటివన్నీ కూడా ఆటలవి అన్ని కూడా జరుగుతూ ఉన్నాయి. ఎంతో మంది అక్కడికి వచ్చినారు. వచ్చిన తర్వాత ఈ సాధువు కూడా నాకు ఇంకేమి ఏ కోరికలు లేవు, ఏ కోపము లేదు, అన్ని నేను జయించేసినాను అని చెప్పి తాను ఆ సంత దగ్గరికి వెళ్ళినాడు. వెళ్ళేటప్పటికి సంతలో ఎంతో మంది ఉంటారు కదా, వాళ్ళు గబగబా ఇలా తిరగడంలో ఇతని కాలు తొక్కేస్తారు. ఇతని బొట్టని వేలు కొద్దిగా నలుగుతుంది. నలిగేటాలకు ఇక ఇప్పుడే కదా వచ్చింది హిమాలయాల్లో నుంచి, ఇక అతనికి చెప్పనలవి కాని కోపం వచ్చేసింది. నొప్పితో బాధతో ఎవరో నాకు ఈ కాలు తొక్కింది, దుర్మార్గులు ఇట్లా అట్లా అని చెప్పి నోటితో అంతా తూలునాడినాడు. నోటితో అంతా కూడా తూలునాడినాడు. తర్వాత అంత అయిపోయిన తర్వాత అందరూ నిలబడి చూస్తూ ఉన్నారు ఈ సాధువును. ఎందుకు అంటే పెద్ద పెద్ద జడలు వచ్చేసినాయి, 50 సంవత్సరాల నుంచి చుట్టుకుపోయినాయి ధ్యానం తపస్సు చేసి చేసి చేసి. ఇంత కోపము ఆగ్రహంతో అతను ఉండేటాలకు అందరూ నిలబడి చూస్తూ ఉన్నారు. తనకు తానుకు అప్పుడు సిగ్గయింది. అరే నేను ఈ ఇంట్లో ఉండేటటువంటి ఈ కొట్లాటలు ఈ దుఃఖము ఉండకూడదని కదా, ఇన్ని సంవత్సరాలు నేను పోయి హిమాలయాల్లో తపస్సు చేసినాను, మరి ఏంటి నాకు ఇంత కోపం వచ్చింది అని తనకు తానుకు ఎరుక. 50 సంవత్సరాలు తపస్సు చేసినా కూడా తనకు తానుకు ఎరుక వచ్చింది. చూసారా, అందుకే ఒక యోగి ఒక ధ్యాని ఎప్పుడు కూడా ఒక ఇంట్లోనే బావిలో కప్పలాగా కూర్చోకుండా హిమాలయాలకు పోయి అక్కడ ఉన్నా ఇంట్లో ఉండి బావిలో కప్పలాగా ఉన్నా అంతా ఒకటే. ఎప్పుడు కూడా మానవుడు సంఘములోకి వెళ్ళాలా, అందరితో మాట్లాడుతూ అందరితో మిత్రత్వంతో ఉంటూ ఆ సమాజంలో ఎలా ఉందో అంతా చూసుకుంటూ తాను తటస్థంగా ఎప్పుడు తాను ఉండగలిగినాడో అప్పుడే తాను మొత్తము జయించినట్లు. లేకుంటే ఎంత తపస్సు చేసినా నీలో స్థితప్రజ్ఞత లక్షణాలు లేకపోయేటప్పటికీ నీకు ఇక ఏమి సాధన చేసినట్లు. అందుకే ధ్యానము భోగము వైభోగము అనేది ఎందుకో పత్రేజి అంటే, నువ్వు హిమాలయాలకు వెళ్ళనక్కర్లేదు, నువ్వు ఇంట్లోనే ఉంటూ ధ్యానము చేస్తూ మిత్రులతో నువ్వు కలవాలా, అందరితో మిత్రత్వంతో నువ్వు జీవించడం నేర్చుకోవాలా. మిత్రత్వము అని అంటే ఏమిటో మనం కొద్దిగా ఇప్పుడు తెలుసుకుందాం ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరిలో కూడా లోటుపాట్లు ఉండనే ఉంటాయి. లోటుపాట్లు కోపతాపాలు లేకుండా భూమండలంలో ఏ మానవుడు జీవించలేడు. అందరూ కూడా మంచి వాళ్లే అని మనం అనుకోవాల్సిన పని లేదు. మనకి ఏ కోపము ఏ బాధ దుఃఖము లేకుంటే అందరూ మనలాగే ఉంటారని మనం అనుకోవాల్సిన పని లేదు. ఎందుకు అనంటే ఇప్పుడు హిమాలయ యోగిని మనం చూసినాం కదా, అలాగే మనము వాళ్ళ దగ్గరికి వెళ్ళి
అందరితో మాట్లాడుతూ సమాజములో ఒక సొసైటీలో అందరితో కలుస్తూ ఎవరెవరు ఎలాంటి వారో మనము చూసుకుంటూ వాళ్ళతో మనం తటస్థంగా ఉండడం సాధన చేయాలి. ఆ సాధనకు కావలసినటువంటి ఎనర్జీ ధ్యానములో మనము తెచ్చుకోగలము. నీకు నీకు అనిపిస్తుంది, అందుకే ప్రతిరోజు జ్ఞానం అనేది ఏమిటో మనము తెలుసుకుంటూ ఉండాలా. ఫ్రెండ్స్, జ్ఞానం అంటే ఎలా ఉంటుందో మనం అనేది కొద్దిగా తెలుసుకుంటూ ఉండాలా. కానీ జ్ఞానం అనేది రావాలనంటే తప్పకుండా ధ్యానము చేయాల. మనం ఇప్పుడు మన ఈ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలో ప్రతి ఒక్కరూ కూడా ధ్యానానికి కూర్చుంటూ ఉన్నారు. ఏమీ తెలియదు, రోగాలు పోతాయి ధ్యానం చేస్తే, రోగాలు పోతాయి అలా చెప్పకుంటే రాలేరని. మరి ఇప్పుడు ఎలా ఇలా ధ్యానానికి కూర్చుంటున్నారు, మన మనస్సును కంట్రోల్ ఎలా చేసుకోగలుగుతున్నారు అనేది మనం ఇక్కడ కొద్దిగా తెలుసుకుందాం. ధ్యానానికి ఎందుకు అందరు ఇలా కూర్చోగలుగుతున్నారు, కొంతమంది పిలిస్తే ధ్యానానికి ఎందుకు రావడం లేదు అనేది ఇక్కడ భగవద్గీతలో ఇచ్చినారు. పూర్వాభ్యాసేన తేనైవ క్రియతే యవ సోపినః జిజ్ఞాసురపి యోగస్య శబ్ద బ్రహ్మాది వర్తతే. అంటే యోగాభ్యాసమునకు తానుగా నిశ్చయింపకున్నను పూర్వ జన్మమందలే అభ్యాస బలముచే యోగము వైపుకే ఏడవబడుచున్నాడు. యోగము నెరుగ తలంపు గలవాడైనంత మాత్రము చేతనే వేదములందు చెప్పబడిన కర్మానుష్ఠాన ఫలమును మనుగుడు దాటివేయుచున్నాడు. రోగాలు ఎందుకు పోతాయి అని అంటే ధ్యానము చేస్తే అనేది ఇక్కడ చెప్తున్నారు. మనకు ధ్యానము చేయాలని అసలు ఉండదు, పిలుస్తూనే ధ్యానానికి ఎందుకు కూర్చుంటున్నారు అంటే పూర్వ జన్మలో మన ముందు జన్మలలో మనము ధ్యానము చేసి ఇక బాడీ వికెట్ చేస్తాం. చేసిన తర్వాత మళ్ళా మళ్ళా జన్మ తీసుకున్నప్పుడు ఆ ధ్యానము చేస్తాము అని మనకు బుద్ధి పుడుతుంది. ఎవరైనా చెప్పినా విన్నా ఎవరైనా చేస్తూ ఉన్నా చూసినా ఇలా చేస్తూ ఉంటే ఇలా చెబుతూ ఉంటూనే మనకు బుద్ధి అనేది పుడుతుంది ధ్యానము చేస్తాము అని. ఎందుకు ఇప్పుడు బుద్ధి పుట్టింది అని అంటే పూర్వ జన్మలోనే మనం సాధన చేయబట్టే మనకి ఇప్పుడు ధ్యానము చేద్దాము అనే బుద్ధి పుట్టింది అని చెబుతున్నాడు. ఇప్పుడు ఈ ధ్యానము యోగము నేరుగా తలంపు గలవాడనంత మాత్రము చేతనే వేదములందు చెప్పబడిన కర్మానుష్ఠాన ఫలమును మనుగుడు దాటివేయుచున్నాడు. అంటే యోగము అంటే ధ్యానము, మనతో మనం కలయిక. ఆ చేస్తాము అని మనం ధ్యానానికి కూర్చున్న వెంటనే వేదాలలో చెప్తారు ఆ దోషాలు ఈ కర్మలు ఆ పూజలు చెయ్యకుంటే మరి నీకు వచ్చే నష్టాలు ఇంటి దోషాలు ఆ ఇంట్లో ఇటువంటి దోషాలన్నీ ఉన్నాయి అవన్నీ కూడా వేదాలలో ఉంటాయి. ఆ ఇల్లు వాస్తు అనేది వేదాలలో ఉంటాయి, కర్మకాండలు అన్ని వేదాలలో ఉంటాయి, శాంతులు చేయడాలు అన్ని కూడా వేదాలలో ఉంటాయి. అవన్నీ కూడా నువ్వు ఈ ధ్యానము చేస్తూనే మొదలు పెడుతూనే వాటన్నిటిని కూడా నువ్వు దాటి వేస్తావు, అవన్నీ కూడా అవసరము లేదు అని చెబుతున్నాడు. పూర్వ జన్మమునందు యోగ సాధన యొక్క ఫలితం ఎట్టిదో ఇంత చక్కగా చెబుతూ ఉన్నాడు. పూర్వ జన్మలో మనం చేసినటువంటి ఆ పాపము అంతా కూడా మనము మామూలుగా ఆ పూజలు చేస్తే ఆ మరి ఆ ఇవి దానము చేస్తే మరి కర్మకాండలు చేస్తే ఇలాంటివన్నీ పెట్టుకున్నావే అలాంటివి ఇక్కడ అవసరం లేదు, నువ్వు ధ్యానము చేస్తూనే వాటితో వచ్చేటివన్నిటిని కూడా నువ్వు ఈ ధ్యానములు నీకు అన్ని ఎడిపోతాయి అని చెప్తూ ఉన్నాడు. ఆ మనకు శాంతం చేయకుంటే ఏదో గ్రహదోషాలు వచ్చి బాధలు వస్తాయి, రోగాలు వస్తాయి, ఏంటో ఎప్పుడు నాకు సరిగ్గా లేదు అనేది అటువంటివన్నీ కూడా దీనిలోనే వెళ్ళిపోతాయి అని చెబుతున్నాడు. చూడండి, వేదమునందు చెప్పబడిన కర్మానుష్ఠాన ఫలమును కర్మలు చేసేటటువంటి దాని యొక్క ఫలమును అవన్నీ కూడా మనుషుడు దాటివేయుచున్నాడు అని చెబుతున్నాడు. అవన్నీ కూడా మనకు వెళ్ళిపోతాయి. కాబట్టి ఫ్రెండ్స్, అందుకే చెబుతున్నాడు అన్నిటికంటే కూడా తపస్విభ్యోధికో యోగి జ్ఞానభ్యస మతోధిక కర్మభ్యసాధికో యోగి తస్మాత్ యోగి భవార్జున. ఈ తపస్సు కంటే యోగి అయినవాడు
తపస్సులు చేయువారి కంటే, శాస్త్ర జ్ఞానము కలవారి కంటే, కర్మలు చేయువారి కంటే కూడా శ్రేష్ఠుడనే తెలుపుచున్నాడు. అంటే ఈ ఈ ధ్యానము చేసేటటువంటి వాళ్ళు తపస్సు, తాపసి అంటే యోగాసనాలు, ఓ మళ్ళీ అగ్నిహోత్రాలు ఇటువంటివన్నీ కూడా యోగాసనాలు వేస్తూ ఉంటారు పూజలు చేసేవారికి. వాడికంటే కూడా శాస్త్ర జ్ఞానము కలవారి కంటే, అంటే ఎన్నో రకాల పుస్తకాలు, మామూలు పుస్తకాలు, కథల పుస్తకాలు, రామాయణము, మహాభారతాలు, అవన్నీ వాళ్ళ వాళ్ళ పూర్వ పూర్వీకుల చరిత్రలు ఇటువంటి అవి చదువుతూ ఉంటారు. అవన్నీ శాస్త్ర జ్ఞానాలు, అవన్నీ కూడా ఆ అందరి యొక్క జీవిత జ్ఞానాలు. ఆ అవన్నీ కూడా అవి చదివిన వాళ్ళ కంటే కూడా, మరి కర్మలు చేయువాని కంటే కూడా. కర్మలు అనంటే ఏంటి? ఒకరికి ఇది హెల్ప్ చేస్తాము, యోగాసనాలు వేస్తాము, పూజలు చేస్తాము, వాళ్ళ కంటే కూడా ఆ ధ్యానం చేసేవాడే గొప్పవాడు అని చెబుతున్నాడు. తపస్విభ్యోధికో యోగి జ్ఞానభ్యస మతోధిక కర్మభ్యసాధికో యోగి తస్మాత్ యోగీ భవార్జున, యోగివిక ధ్యాన యోగివిక అర్జున అని చెబుతూ ఉన్నాడు. ఇంకొక శ్లోకం చెప్పుకుంటాం. మరి రకరకాలుగా చేస్తూ ఉంటారు. ఇక ముఖ్యమైన శ్లోకం ఒకటి చూడండి ఇక్కడ. శ్రేయాన్ స్వధర్మో విగుణ పరధర్మా సంస్థితాత్ స్వధర్మే నిధనం శ్రేయ పరధర్మో భయావహా. చక్కగా ఆచరింపబడిన ఇతరుల ధర్మము కంటే గుణము లేనిదైనను తన ధర్మమే శ్రేష్టమైనది. తన ధర్మమందు మరణమైనను శ్రేయస్కరమే అగును. ఇతరుల ధర్మమును ధర్మములన్నీ కూడా భయదాయకమైనవి అని చెబుతూ ఉన్నాడు. అంటే ఎవరి ధర్మము వాళ్ళదే ఫ్రెండ్స్. ధర్మము అంటే మనం చేసే పనులు. మనకు ఒక ఎగ్జాంపుల్ ఏమేంటి, పత్రిజీది తీసుకుందాము. పత్రిసారు అందరి తల మీద కొడుతూ ఉన్నాడు. ఆయన ధర్మము అది, తల మీద కొడుతూనే వాళ్లకు బాగైతుంది అని మనకు తెలుసు. ఆయన ధర్మము అదే. మనము పోయి వాళ్ళ తల మీద మనము కొడతామా? కొట్టకూడదు. మన ధర్మం అది కాదు. అంటే ధర్మము అంటే ఎవరి యొక్క ఆత్మస్థితిని బట్టి వారు ఆ పనులే చేయాలి. పత్రిసారు కొడుతున్నాడని మనము కొట్టకూడదు. కావాలంటే మనము వెళ్ళి ఆయనతో తల మీద కొట్టించుకుంటే మనకు ఉండేటటువంటి బ్లాక్స్ పోతాయి. ఆయన చేస్తున్నాడని మనం అలా చేయకూడదు. ఇది మనము చక్కగా తెలుసుకోవాల్సిన విషయము. ఎవరి ధర్మము వాళ్లే ఆచరించాలి. మరి ధర్మము అనంటే మనము జ్ఞానముతో ఎలా జీవించడమో మనం అది తెలుసుకోవాలి. కొన్ని ధర్మాలు ఉంటాయి. ఇంట్లో భర్త చేసే ధర్మము కొన్ని ఉంటుంది, భార్య చేసేటటువంటి ధర్మము కొన్ని ఉంటుంది, పిల్లలు చేసేటటువంటి ధర్మము కొన్ని ఉంటుంది, ముసలివారు చేసేటటువంటి ధర్మాలు కొన్ని ఉంటాయి. ముసలి వాళ్ళు ఇంట్లో పెద్దవాళ్ళు, అంటే పిల్లలకు తాతలు ముత్తాతలు. వాళ్ళు ఊరికే కూర్చొని ఉన్నారని చెప్పి మిగతా వాళ్ళందరూ కూడా ఊరికే కూర్చొని ఉంటారా? లేదు కదా. వాళ్లకు వయసు మళ్ళిన వాళ్ళు, వాళ్ళు అలాగే కూర్చుంటారు. తర్వాత వాళ్ళ యొక్క కొడుకుకు తను ధన సముపార్జితం ఇదంతా కూడా తను చేస్తూ ఉంటాడు. అది తన ధర్మము. తాను అలా సంపాదించాలా, తన భార్య ఇంట్లో అంతా కూడా చూసుకోవాలా? ఎవరి ధర్మము వాళ్ళదే ఉంటుంది. మరి వాళ్ళ పిల్లలు ఎలా ఉండాలా? తాత అలాగే కూర్చున్నాడని వీళ్ళు కూర్చోడానికి లేదు. తండ్రి అజమాయిషి చెలాయిస్తున్నాడని వీళ్ళు అజమాయిషి చెలార్చడానికి లేదు. తండ్రి మాట చెప్పినది వినాలి, ఎందుకంటే వాళ్ళకు అనుభవ జ్ఞానం ఉంది. ఎవరి ధర్మము వాళ్ళు చక్కగా చేసుకుంటూ పోవాలా? ఇవి గృహధర్మములు. పులిని చూచి నక్క వాతలాగా మనం అలా చేయకూడదు. ఇవే ఎవరి ధర్మము వాళ్ళు చక్కగా నిర్వర్తించుకుంటూ పోవాలా ఫ్రెండ్స్? ఒకరు చేసినారని చెప్పి ఇంకొకరు అలా చేయకూడదు. అదే మనము రకరకాలైనటువంటి కులధర్మము మరి సంఘధర్మములో కులాలతో ముడివేసి జరుపుకుంటూ ఉంటారు.
మా కొన్ని పద్ధతులన్నీ కూడా ఆ మా కులం ఎట్లా మా కులములో అట్లా ఇవన్నీ కూడా ఆత్మ ధ్యానములోకి వచ్చిన తర్వాత మతాలు కులాలు అన్ని మర్చిపోయి ధర్మ ధర్మ విచక్షణ జ్ఞానంతో అందరూ కూడా జీవించాల అందుకే సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం తా సర్వ పాపేభ్యో మోక్ష ఇచ్చామి మాం నమస్కూరు అంటే నీ అన్ని ధర్మాలను పక్కకు పెట్టేసి కేవలం నీ ధర్మం ఏమిటో నువ్వు తెలుసుకొని అలా జీవించడము నేర్పుతుంది భగవద్గీత ప్రతి ఒక్కరూ కూడా ఆచరించాల్సినటువంటి ధర్మాలన్నీ కూడా ఎప్పటికప్పుడు మనకు పత్రికి మనకు ఇస్తూ ఉన్నారు అవన్నీ కూడా మనము తీసుకొని ఆచరించాల ఆయన చెప్పినటువంటి ధ్యానం ఏమిటో అలాగే మనం చేయాల ఆయన ఇచ్చినటువంటి జ్ఞానం ఏమిటో మనం తీసుకుంటూ ఆ ధర్మాన్నే మనం ఆచరిస్తూ అందరి చేత ఆచరింప చేయడమే సరైన ధర్మము ఇదే భగవద్గీత సారము థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ.